అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం శివ పురాణం తరువాయి భాగం చెప్పుకుందామా చివరి వరకు వినండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మొదలు శివ పురాణం రతీదేవి ప్రార్థన ఆలకించి శివుడు ఆమెతో బ్రహ్మ బ్రహ్మశాపం కారణంగా భస్మమయ్యాడు అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు కానీ నీ పాతివృత్యానికి భంగం రానివ్వను అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మటుకు శరీరంతోనే కనిపిస్తాడు అతనికి ఇప్పుడే ప్రాణం ఇస్తాను అన్నాడు తరువాత శివుడు తపస్సుమాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి అగ్ని ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనపడకుండా ఉండు అని ఆదేశించాడు దేవేంద్రుడు దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు శివుడి మనస్సు పార్వతిపై లగ్నమయ్యింది ఆయన పార్వతిని వివాహమాడ నిశ్చయించుకున్నాడు శివుడు వనాన్ని మన్మధుణ్ణి భస్మం చెయ్యటం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది జరిగినదంతా విని మేనక హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్లే భావించుకున్నారు వాళ్ళు పార్వతిని ఓరడించి ఆమె భయం పోగొట్టారు పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది ఆమెకు శివుడి జాస తప్ప మరొకటి లేదు శివుడి కోసం నిద్రాహారాలు మాని తపించే తమ కూతురితో మేనకా హిమవంతులు నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం నువ్వు ఏమాత్రమూ విచారించకు అని ఎంతగానో నచ్చ చెప్పారు ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్లాడతాడని ధైర్యం చెబుతూ శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరుతాయని సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు తరువాత పార్వతి శివపంచాక్షరి మహామంత్రాన్ని జపించుతూ శివజ్ఞానంలో నిమగ్నురాలయ్యింది నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చెలికత్తెలను వెంట పెట్టుకొని శృంగతీర్థానికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయసాగింది ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండటం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవనారంభించారు ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె శుష్కించి ఉండటం చూసి భయపడి అమ్మ ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు మన్మధుణ్ణి మసి శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా అతను విరాగి దయాహీనుడు ముక్కోపీను అంతని పండుకు ఎందుకు ఆశిస్తావు ఇంటికి వచ్చేయి అన్నారు పార్వతి ఈ మాటలు విని మీరు మొదట నాతో ఏమన్నారు శివుడికి నన్నిచ్చి పెళ్ళి చేస్తాననలేదా నా తపస్సుతో నేను ఆయనను మీ అల్లుడుగా చేస్తాను నా కోసం ఏ మాత్రమూ దిగులు పడక మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తల్లిదండ్రులతో అన్నది ఈలోగా శివుడు పార్వతిని ఎలా పెళ్ళాడటమా అని మదన పడిపోతున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణు దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది మహేశ్వర నువ్వు పార్వతిని పెళ్ళాడి లోకాలకు మేలు చెయ్యవెందుకు నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొంది ఉన్నాడు వాడు చస్తే కానీ లోకాలు సుఖపడవు అన్నాడు ఆ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో పెళ్లాడితే తపస్సు సాగదు మన్మధుణ్ణి జయించవచ్చు కానీ స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవటం కష్టం పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవటమే మంచిదనుకుంటున్నాను అన్నాడు ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమమే గొప్పదని భార్య లేని వాణ్ణి ఎవ్వరూ గౌరవించరని శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించటం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించాడు వారు చెప్పినట్లే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు కానీ అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనస్సు స్వయంగా తెలుసుకోవాలనిపించింది అందుచేత ఆయన ముసలి ఎతి రూపం దాల్చి దండము కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడై ఉంటాడనుకొని ఆయనను పూజించి స్వాగతమిచ్చి తమరు ఎవరు నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి లోకాల క్షేమం చూస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను నువ్వు ఎవరి కుమార్తెవు దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను చిరునవ్వుతో అడిగాడు పార్వతి ఆయనతో నేను మేనకా హిమవంతుల కుమార్తెను నన్ను పార్వతి అని పిలుస్తారు ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని అప్పుడు ఒకనాడు మన్మథుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుణ్ణి తన ఫాలాగ్నితో దహించాడు తరువాత నారదుడు పంచాక్షరి మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందటానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను ఇంతగా తపస్సు చేసినా శివుడికి ఇంకా నాపై అనుగ్రహం కలగలేదు అందుచేత అగ్ని ప్రవేశం చేసి ఈ దేహం చాలించుదామనుకుంటున్నాను అని చెప్పింది శివుడు ఆమెతో నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు ఈశ్వరుడు విరాగి తపస్సు చేసుకునేవాడు నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతలలో ఒకణ్ణి వివాహం చేసుకోవటం మంచిది అన్నాడు ఇక మీరు వెళ్ళవచ్చు నేను నా అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి అలాగే వెళతాను కానీ వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి శివుడు దరిద్రుడు పట్టుబట్టలు కట్టడు చర్మాలు ధరిస్తాడు ఎక్కి తిరగటానికి ఎద్దు తప్ప మంచి వాహనం లేదు దయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు ఒంటికి గంధం పూసుకోడు పూడిత పూసుకుంటాడు అతన్ని పెళ్ళాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది నువ్వు దొంగయతివి జ్ఞానివని భ్రమపడ్డాను శివుడు అష్టైశ్వర్యాలు కలవాడు శివదూషణ చేసిన వారు ఏడు జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారికలను పిలిచి ఈ ఎతిని అవతలికి గెంటండి అన్నది శివుడు నవ్వి పార్వతి నేను శివుణ్ణే నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను నా వెంట కైలాసానికి వచ్చేయి అన్నాడు పార్వతి చెయ్యి పట్టుకొని శివుని చేయి విడిపించుకొని చూసేసరికి పార్వతి కళ్లకు అసలు శివుడే కనిపించాడు ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకొని ఇలా నీ వెంట రావటం భావ్యం కాదు నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకొని నీ వెంట తీసుకువెళ్ళు అన్నది ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది మేనకా హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకొని ఎంతో సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిర్ణయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమద గణాలతో తనను పూల బాణాలతో కొట్టినది మొదలు తన మనసు పార్వతి మీద లగ్నమై తపస్సు మీదికి పోవటం లేదని పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని అందుకు సప్తమహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు వెంటనే నందీశ్వరుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సప్తమహర్షులను వెంట పెట్టుకొని త్వరలోనే కైలాసానికి తిరిగి వచ్చాడు వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కాగలిగిన కార్యమేమిటో సెలవిస్తే చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మహామునులారా నేను పార్వతిని వివాహం చేసుకొని గృహస్థుగా ఉండ నిశ్చయించాను అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్తమహర్షులతో సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు మేనకా హిమవంతులు వారికి ఆదరతో అతిథి సత్కారాలు చేసి ఏం పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు దానికి సప్తమహర్షులు మేనకా హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడగోరుతున్నాడు ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అన్నారు ఆ మాటలు విని మేనక హిమవంతులు మహర్షులారా మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే అభిప్రాయంతోనే ఉన్నాము కానీ నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇయ్యవద్దని శివుడికి ఒక రాజ్యం కానీ సుఖం కానీ భోగం కానీ లేవని శ్మశానాలలో నివసిస్తాడని పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలోనే తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు అందుచేత పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు ఈ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు శివ పార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి ఆమె శివుడి భార్య కావటానికే మీకు కుమార్తెగా పుట్టింది అన్నారు వసిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడనే రాజు కథ చెప్పాడు ఇంద్రసావర్ణి అనే పద్నాలుగో మనువు వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేశాడు ఆయనకు రుచి అనే గొప్ప తపశాలి పురోహితుడుగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు నూరు మంది కొడుకులు అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు పద్మావతి అపురూప సౌందర్యవతి యవ్వనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు పిప్పలాదుడు సామాన్యుడు కాడు భృగువంశాన వంశాన పుట్టినవాడు దదీచి మహాముని కొడుకు అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు రాజుకు నోటమాట రాలేదు రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మథుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడినుంచో ఊడిపడ్డాడు నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఒక సలహా ఇచ్చారు విన్నారు కదా రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను తప్పకుండా షేర్ చేయండి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఫోన్ ఆన్ చేసి వాళ్ళ దగ్గర పెట్టండి వింటారు విన్నా కూడా చాలా అదృష్టం కదా మీ అందరికీ తెలుసు ఇది నేను చందమామ పుస్తకంలో నుంచి చేస్తున్నాను ఉంటాను